కెరీర్ పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న హీరో మంచు విష్ణు ఎలాగైనా ఈసారి హిట్ కొట్టాలనే కసితో చేస్తున్న సినిమా కన్నప్ప. కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా తెరపైకి రాబోతున్న ఈ సినిమా కోసం ఎంతో శ్రమిస్తున్నాడు. తెలుగులోనే కాదు, పనిలో పనిగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను తలపెట్టాడు. అన్ని వర్గాలనే కాదు, అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు చాలా ప్లాన్లు వేస్తున్నాడు. అందుకోసం అన్ని భాషల నుంచి ప్రముఖ నటులను తీసుకుంటున్నాడు. దీంతో ఈ సినిమాపై అంతకంతకు పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే పెరుగుతున్నాయి. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అనేక రకాల గాసిప్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించబోతున్నాడని క్లారిటీ ఇచ్చారు. అలాగే కన్నడ నటుడు శివరాజ్ కుమార్ మలయాళం నుంచి మోహన్ లాల్, తమిళ నటుడు శరత్ కుమార్, అలాగే మరికొంతమంది నటీనటులు కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. అయితే తెలుగు ఇండస్ట్రీ నుంచి ప్రభాస్ తో పాటు మరొక ప్రముఖ హీరో కూడా ఇందులో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లుగా న్యూస్ చక్కర్లు కొడుతోంది. కన్నపలో ప్రభాస్ కాకుండా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న హీరో మరెవరూ కాదు, నందమూరి బాలకృష్ణ అని తెలుస్తోంది. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ఓ 5 నిమిషాల ముఖ్యమైన పాత్ర కోసం ఇప్పటికే కొంతమంది ప్రముఖ నటులతో సంప్రదించగా చివరికి బాలకృష్ణను ఫైనల్ చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. గతంలో బాలకృష్ణ మంచు మనోజ్ నటించిన ఊ కొడతారా ఉలికి పడతారా సినిమాలో ఓ పాత్రలో కనిపించాడు. ఆ సినిమా ఆశించినంత స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇక ఇప్పుడు అదే ఫ్యామిలీకి చెందిన మంచు విష్ణు సినిమాలో కనిపించబోతున్నాడు అనగానే ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారిపోయింది. ప్రజెంట్ బాలయ్య హ్యాట్రిక్ హిట్లతో జోరు మీదున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ప్రజెంట్ ఎన్బీకే 109 కోసం తెగ కష్టపడుతున్నాడు. ఈ మూవీని బాబీ నెవర్ బిఫోర్ అనేలా తెరకెక్కిస్తున్నారు. పైగా బాలయ్య డేట్స్ కోసం యంగ్ డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. ఇలాంటి టైంలో బాలయ్య ఓ స్పెషల్ రోల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. మరి ఇందులో నిజమెంతో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.